సూచనల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం నందుగల జిల్లాలో అత్యంత రద్దీ కలిగిన జాతీయ రహదారిపై గల వడ్డాది బ్రిడ్జి కూలిపోయి ఆరు నెలలు కావస్తున్నా దాని శాశ్వత నిర్మాణానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల నిత్యం వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతోంది. అలాగే ప్రస్తుతం షుగర్ ఫ్యాక్టరీ సీజన్లో సుమారు లక్ష టన్నుల చెరుకు రవాణాకు వేల మంది రైతులకు తీవ్ర ఇబ్బంది కలగడంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బ్రిడ్జి శాశ్వత నిర్మాణాన్ని చేపట్టాలనే డిమాండ్తో చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జి పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో 48 గంటల నిరవధిక నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ పిఏసీ సభ్యులు గాజువాక ఇన్ఛార్జి కోన తాతారావు విశాఖపట్నం నార్త్ ఇన్ఛార్జి శ్రీమతి పసుపులేటి శేఖర్ భీమిలి ఇన్ఛార్జి శ్రీ పంకచర్ల సందీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధికి కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్క ఓట మానసులు అందరికి కూడా జనసేన పార్టీ తరఫున మేము వినవించుకుంటున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా పార్టీలో యువ నాయకులు మా ధైర్యం పవన్ కళ్యాణ్ మా బలహీనత ప్రజల సమస్య మా బలహీనత ప్రజల సమస్య ఇలా ఉన్నటువంటి ప్రజానికమే కాకుండా ఇది ముఖ్యంగా మూడు జిల్లాలకి మా రాష్ట్ర నాయకులు చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు గారు ఏదైతే చోడవరం నియోజకవర్గ ప్రజలే కాదు మూడు ప్రజల మూడు నియోజకవర్గాలు మూడు జిల్లాల ప్రజలు పడుతున్నటువంటి ఏదైతే శీఘ్ర రవాణా సంస్థ ఏదైతే దైవీయమైన స్థితిలో ఉందో దీన్ని ఉద్దేశించి మన ప్రాంతం కోసం మనం ఏదైతే చేయాలి నీచ బుద్ధితో కుక్క బుద్ధితో ప్లాన్ చేసినటువంటి చైల్డ్ రెడ్డి జగన్ రెడ్డి ఆ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా ఈ వైసీపీ పార్టీ విఫలమైంది. ఎందుకనంటే వాళ్ళు చేసే యుద్ధానికి ఎదురుదారిగా నిలబడి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అని నుంచునే ఒక వ్యక్తిత్వం వ్యక్తి పివిఎస్ఎన్ రాజు గారు ఈ జిల్లాలో ఉండడం మన అదృష్టం. అయితే ఆయన కార్యక్రమం చేస్తున్నారనంటే ఉత్తరాంధ్రలో దానికి బలమైన నాయకత్వం కావాలి. అంత గొప్ప నాయకత్వాన్ని ఇంత మంచి చోడవరం నియోజకవర్గానికి ఇంత మంచి నాయకత్వాన్ని చూపిస్తూ వారికన్నా